చాలా మందికి భౌతికంగా కావలసినంత అండర్స్టాండింగ్ ఉంటుంది, కానీ ఆత్మీయమైన అండర్స్టాండింగ్ చాలా మందికి లోపిస్తుంది. ఈ ఆత్మీయమైనటువంటి అవగాహన విషయముల మీద లేకపోవటం వలనే చాలా సార్లు మనందరము తప్పిపోతూ ఉన్నాం, దెబ్బలు తింటూ ఉన్నాం, నష్టపోతూ ఉన్నాం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన, ఆత్మీయ అవగాహన, ఆత్మీయ జ్ఞానము మనకు ఇవ్వబడాలి ప్రభు దగ్గర నుంచి. ఆత్మీయులము అనబడుతున్నాం కదా, దేవుని పిల్లలము అనబడుతున్నాం కదా. మన చుట్టూ ఏం జరుగుతుందో అది ఆత్మ సంబంధమైనది. ఆ దుష్టుడు ఆలోచన బయటికి రానివ్వడు, చెడ్డవాడు వాడి తలంపులను బయటికి రానివ్వకుండా చేస్తూ ఉంటాడు. అన్ని ఇలాంటివన్నీ మన శత్రువు పన్నుతున్న పన్నాగాలు మనకు అర్థం కావాలి, మన ఇంట్లో జరుగుతున్న విషయాలు మనకు అర్థం కావాలి. అంటే ఇవన్నీ ఊరికే నువ్వు పై పైన చూసుకుంటూ పోతే అర్థమయ్యేవి కావు. ఆత్మ ద్వారా వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. చాలా మందికి ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది లేకుండా పోతుంది. ఎందుకు లేకుండా పోతుందని అంటే బికాస్ దే డోంట్ థింక్ త్రూ స్పిరిట్. అంటే ఆత్మీయంగా ఆలోచించరు. అసలు ఏం ఆలోచించరు? ఆత్మీయంగా ఆలోచించరు. దగ్గు వచ్చిందంటే ఆ కోల్డ్ అయి ఉంటుందిలేండి, జ్వరం వచ్చిందండి అంటే ఏదో వచ్చింది ఉంటుంది, అరే మనిషి చచ్చిపోయాడండి అంటే ఏదో వ్యాధి వచ్చి చచ్చిపోయింది. ఇదంతా భౌతికమైన. అసలు ఆత్మీయంగా ఆలోచించే ఒక కోణమే లేకపోతే ఆత్మీయమైన అండర్స్టాండింగే రాదు. ఏమన్నా అర్థమవుతుందని చెప్తుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతిదీ భౌతికంగా అక్కడికక్కడ అనుకుని దాన్ని అంతటితో వదిలిపెట్టారనుకోండి, మీకు ఆత్మీయమైనటువంటి జ్ఞానము రానే రాదు. మనం చూస్తున్న ప్రతి భౌతికమైన ప్రతి దాని వెనుక ఆత్మీయమైన సంగతులే ఉంటాయి. భౌతికమైనది కేవలము కనిపించేది మాత్రమే, కానీ కనిపించే దాని వెనక జరిగేదంతా కూడా ఆత్మ సంబంధమైనదే. ఈ ఆత్మ సంబంధమైనవి మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మీయంగా ఆలోచించడం ప్రారంభించాలి మనం, ఆత్మీయంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాలి మనం. అలా కాకుండా దేనికి దానికి భౌతికమైన ఆన్సర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే నువ్వు భౌతికమైనటువంటి వ్యక్తివే తప్ప ఆత్మ సంబంధమైన వ్యక్తివి ఇంకా కాలేదు.